చెర్ల నీళ్లు నిండగానే కప్పలు చేరినట్టు ఇప్పుడు ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కాగానే ఈ పిఏల పదవుల కోసం ఆశపడి ఈ కప్పలన్నీ ఉరికొస్తున్నాయి. చాలామంది ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా పెట్టిన, తెలంగాణ వ్యాప్తంగా ఈ పని ఉంది, నల్గొండ జిల్లాలో కూడా అది ఉంది. మనలాగా అవతల పార్టీలో ఉండి అవతల పార్టీ వాళ్ళకు చెంబులు మోసిన వాళ్ళంతా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు పోయి నేను పిఏ ఉంటాను కాలు పట్టుకుంటున్నాను. ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర అదే ప్రదక్షిణలు. ఈ వీళ్ళంతా అసలు ఈ పిఏలుగా వీళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళు మొన్నటి వరకు బీఆర్ఎస్ గులాబీ కండువాలు కప్పుకొని గులాబీ కార్యకర్తల కంటే ఎక్కువ దారుణంగా పనిచేసారు. కొంతమంది పత్రికా విలేకరులు ఉన్నారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, రకరకాల పేరుతోటి వీళ్ళు బతికినారు. ఇప్పుడు వీళ్ళకి అధికారం రాగానే ఎట్లనైనా పోవాలి, మంత్రి దగ్గర పిఏగా చేరాలి, మళ్ళీ మేము అధికారాన్ని చెలాయించుకోవాలి. సరే, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళకి బాగున్నది, వీళ్ళు అవసరం అనుకుంటే ఆ మంత్రులు తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులకు చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ లంగరును కనుక మీరు పెట్టుకుంటే మీ పత్రం ఇక్కడి నుంచే మొదలవుతుంది. కేసీఆర్ ఇదే పని చేశాను. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులను పెట్టుకుంటే బాగుండేది. ఆయన ఏం చేసాడు, ఈ దొంగలంతా తీసుకొచ్చి మంత్రులను చేసాడు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ పిఎల్గా పెట్టుకున్నారు వీళ్ళు. సో దీంతో ఉద్యమకారులు, ఆ పార్టీ మీద గౌరవం ఉన్న వాళ్ళంతా దూరం జరిగిపోయారు. మొత్తం బ్రోకర్ వ్యవస్థ మిగిలింది. సేమ్ ఆ అనుభవం నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ మంత్రులు కూడా. వీళ్ళందరూ ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన వాళ్ళు, మొన్నటిదాకా వీళ్ళు మొహం చూడని వాళ్ళు, మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో బానిసల కంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు, కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు, వాళ్ళు రాగానే వీళ్ళు ఉరికొస్తున్నారు రకరకాల వేషాలతోటి, రకరకాల రికమెండేషన్లతోటి. ఒకడు కులం అడ్డు పెట్టుకుంటాడు, ఒకడు ఏదో పాత ఎక్స్పీరియన్స్ అడ్డు పెట్టుకుంటున్నాడు, ఇట్లాంటివన్నీ అడ్డు పెట్టుకుని వస్తున్నారు. పొరపాటున వీళ్ళ విషయంలో బెండ్ అయ్యి వాళ్ళని పెట్టుకున్నారు, మిమ్మల్ని గెలిపించిన మీ అభిమానులే దూరం అవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా సంకేతం ఏం పోతుందంటే, ఓహో వీళ్ళు ఇంతకుముందు బ్రోకర్లు, ఇంతకుముందు మంత్రులకు దోషిపెట్టే మార్గాలు చూపించిన వాళ్ళు, ఈ మంత్రులు కాగానే వాళ్ళనే తీసుకున్నట్టే దోషిపెట్టడానికి కావాల్సిన వ్యక్తులను వీరు ఏరుకుంటున్నారు. సో వీళ్ళు ప్రజాసేవ చేయడానికి కాదు, దోసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే సంకేతాలు జనాలు పోతాయి. ఇది ఎప్పుడైతే పోతుందో నాలుగేళ్ల తర్వాత ఇంకేముండదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి అనుభవాలను మళ్ళీ ఈ మంత్రులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త, ఈ బ్రోకర్లు దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్లో విలువ ఉన్నోళ్ళు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నోళ్ళను, కనీసం నైతిక విలువలు ఉన్నోళ్ళను మీరు పిఏఎల్గా పెట్టుకోండి, పిఆర్ఓలుగా పెట్టుకోండి. వాళ్ళ వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది.